హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనలో కొంతమందికి ఇండ్ల స్థలాలు కొల్చే విధానంలో సెంట్లు, చదరపు గజాలు, అడుగులు, యూనిట్లు అంటే కొంతమందికి తెలియదు. అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇది కేవలం ఒక చిన్న అవగాహన కోసం మాత్రమే. ఈరోజు నేను ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు, ఒక సెంట్కి ఎన్ని గజాలు, ఒక చదరపు గజానికి ఎన్ని అడుగులు, ఎన్ని అడుగులైతే ఒక యూనిట్ అంటారు అనే విషయం గురించి చెప్తున్నాను. తెలుసుకుందాం. ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు? ఒక ఎకరానికి 100 సెంట్లు. అవి ఎలాగంటే, ఎగ్జాంపుల్, 10 సెంట్లు వెడల్పు, 10 సెంట్లు పొడవు కలిగిన స్థలం ఎకరం. 10 సెంట్లు × 10 సెంట్లు = 100 సెంట్లు. 100 సెంట్లు ఉంటే ఒక ఎకరం. 100 సెంట్లు ఎలాగన్నా రావచ్చు. అది ఎలాగంటే, 20 సెంట్లు పొడవు, 5 సెంట్లు వెడల్పు ఉన్నా కూడా 20 × 5 = 100 సెంట్లు కనుక ఆ స్థలం ఒక ఎకరం అవుతుంది. ఒక సెంటుకి ఎన్ని గజాలు? ఒక సెంటుకి 48 గజాలు. అవి ఎలాగంటే, ఎగ్జాంపుల్, 8 గజాల పొడవు, 6 గజాల వెడల్పు కలిగిన స్థలం ఒక సెంటు స్థలం అవుతుంది. 6 గజాలు × 8 గజాలు = 48 గజాలు ఒక సెంటు స్థలం అవుతుంది. ఒక గజానికి ఎన్ని అడుగులు? ఒక గజానికి 9 అడుగులు. గజము అంటే చదరపు గజం. చదరపు గజం అంటే, ఎగ్జాంపుల్, 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు పొడవు కలిగిన స్థలం ఒక చదరపు గజం. 3 అడుగులు × 3 అడుగులు = 9 అడుగులు కలిగిన స్థలం ఒక చదరపు గజం అని పిలువబడుతుంది. అలాగే మేస్త్రీలు మనకి యూనిట్లో లెక్కలు చెప్తారు. యూనిట్లు లెక్క ఎలా తెలుసుకోవాలంటే, ఒక చదరపు యూనిట్ అంటే 10 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు ఉంటే అది 10 × 10 = 100 అడుగులు అవుతుంది. ఒక చదరపు యూనిట్ అంటారు దాన్ని. ఒక మేస్త్రి మన ఇంటి స్లాబుని యూనిట్లలో కొలుస్తాడు. అది ఏ విధంగా అంటే, సపోజ్ మనం నిర్మించే ఇల్లు పొడవు 40 అడుగులు అనుకుందాం, వెడల్పు 20 అడుగులు అనుకుందాం. 40 అడుగులు × 20 అడుగులు = టోటల్ 800 అడుగులు వస్తుంది. అంటే మన ఇల్లు 800 అడుగులు అంటే 8 యూనిట్లు ఉంది అని అర్థం. ఈ విధంగా పొడవును బట్టి, వెడల్పును బట్టి లెక్కించుకోవాలి. పొడవు వెడల్పును బట్టి 8 అడుగులు వస్తే 8 యూనిట్లు అవుతుందని తెలుసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.